రాష్ట్రాన్ని మనం ముందుకు తీసుకెళ్దాం నిర్ణయం తీసుకొని మన కోసం ముందుకు వచ్చారు. అర్థం చేసుకోండి, కొంతమందికి భిన్న అభిప్రాయాలు ఉండొచ్చు, కానీ దేనికోసం ఈ నిర్ణయం తీసుకున్నాం? దాకా ఏం స్వార్థం లేదే. పవన్ కళ్యాణ్ గారికి ఆ నిర్ణయం తీసుకుంటే పదవులు వచ్చేవే. రాష్ట్రం కోసం, మన భవిష్యత్తు కోసం, మన బిడ్డల కోసం రేపటి రోజున ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి. కలిసి కట్టుగా మనం ముందుకెళ్తే ప్రతిపక్ష ఓటు చీలనివ్వకూడదు. అందరం కలిసి మరొకసారి ఒక 10 సంవత్సరాలు మనం కష్టపడితే మన రాష్ట్రాన్ని పైకి తీసుకురాగలుగుతాం. 10 సంవత్సరాలు, ఇదేదో ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు అయిపోదు. 10 సంవత్సరాలు మనం కష్టపడితే మనం మరొకసారి ఆంధ్రప్రదేశ్ని ఇతర రాష్ట్రాలతో ధీటుగా మనం ముందు తీసుకురాగలుగుతాం. ఒకసారి పొరుగు రాష్ట్రం తెలంగాణ చూడండి, ఏ విధంగా వాళ్ళు ముందుకు దూసుకెళ్తున్నారు, ఎందుకు మనం చేసుకోలేకపోతున్నాం. అక్కడ పెట్టుబడులన్నీ మనవి, మన రాష్ట్రం నుంచి కష్టపడి వెళ్ళిన మన బిడ్డలు, కష్టపడి చదివించిన తల్లిదండ్రులు, వీళ్ళు వాళ్ళని తీసుకెళ్ళి అక్కడ ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తుంటే అక్కడే ఉద్యోగాలు దొరుకుతున్నాయి. మన రాష్ట్రంలో ఉద్యోగాలు లేవు. ఆలోచించమా, మనం పాఠశాలలో నాడు నేడు అన్నారు, ఏ మార్పు వచ్చింది మన జీవితాల్లో చెప్పండి? ఎక్కడైనా మార్పు వచ్చిందా మీ జీవితాల్లో? ఇక్కడ చాలామంది యువకులు ఇందాక పాప ఎంతో ఉత్సాహంగా బైక్ ర్యాలీలో తీసుకొచ్చారు. ఎంతమందికి ప్రభుత్వం నుంచి ఉద్యోగాలు వచ్చాయి మీరు చెప్పండి? ఒక్క డిఎస్సి నోటిఫికేషన్ వచ్చిందా? ఒక ఏపీపీఎస్సి నోటిఫికేషన్ వచ్చిందా జాబ్ క్యాలెండర్లో? ఇవి వాస్తవాలు, మర్చిపోతున్నారు ప్రజలు. అన్యాయంగా ఎవరైనా ప్రశ్నిస్తే దౌర్జన్యంగా మేము వచ్చి భయపడిస్తాం, కొడతాం, కేసులు పెడతాం అని చెప్పి వైఎస్ఆర్సీపీ నాయకులు చేశారు ఇన్ని సంవత్సరాలు. ఎవరి సమయం వృధా చేశారు? మన జీవితానికి మన కష్టాలు కల్పించారు, వాళ్ళ సమయం అంతా వృధా చేశారు. అసలు ఎలక్షన్లే జరగకూడదన్నారు స్థానిక సంస్థల్లో. ఎంపీటీసీలు, సర్పంచ్లు, జెడ్పీటీసీలు అందరూ కూడా ఈనాడమసలు గెలిచిపోవాలన్నారు. కానీ ఆ రోజు ధైర్యంగా నిలబడింది పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో జనసేన పార్టీ. మన మహిళలు అద్భుతంగా నిలబడ్డారు. మన మహిళలు చాలామంది ముందుకొచ్చి ఆ రోజు నామినేషన్ వేసి పోరాటం చేశారు. తెనాలని మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా విజయవాడకి గుంటూరుకి ధీటుగా అభివృద్ధి చేయాలి, చేసుకోగలుగుతాం. ఆ నిజాయితీ మనలో ఉంది, ఆ పట్టుదల మనలో ఉంది, మనకు మంచి వ్యూహం ఉంది. ప్రణాళిక ఉంటేనే కదా మీలో ఆలోచన వస్తుంది. మీకు ప్రణాళిక లేదు, ఎక్కడ చూసినా కొలిపర పోయి ఇసుక తినేద్దామా, వలవాపురం పోయి ఎంత ఇసుక తినేద్దాం, ప్రతి గ్రామాల్లో బెల్ట్ షాపులు పెట్టించేసి లిక్కర్ అమ్మేసుకుని మిచ్చలు విడిగా ఆరోగ్యాలు చెడగొట్టే ప్రజల్ని అమ్ముకుని 36,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం ఈ రోజున మందు వ్యాపారం ద్వారా ప్రభుత్వం చేస్తుందంటే ఒకసారి గుర్తు తెచ్చుకోండి. మీరు ఏ విధంగా అన్యాయం చేస్తున్నారు? ఆ రోజు ఏమన్నాడు ఈ ముఖ్యమంత్రి? సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తా అన్నాడు ఆ రోజున ఎన్నికల ముందు. ఏం చేశాడు ఈ రోజున? ప్రతి గ్రామంలో, ప్రతి పట్టణంలో ఎప్పుడు లేని విధంగా ఇన్ని వేల సంఖ్యల్లో లిక్కర్ బాటిల్ అమ్మించి ప్రజలకు ఇంకా ఇబ్బంది కలుగుతున్నారు. కనీసం బ్రాండ్ పేర్లు కూడా తెలియదు ఎవరికి, ఏం తాగుతున్నామో తెలియదు మనకి. షాపులకు పోయి 120 రూపాయలు ఇమ్మంటున్నారంట, 150 రూపాయలు ఇమ్మంటున్నారంట, 170 ఇమ్మంటున్నారంట. ఇదే లెక్క అక్కడ. అది ఏ కంపెనీయా, ఏ బ్రాండా, గతంలో మనకి తాగేవా లేదా అది కూడా తెలియదు మనకి. ఎందుకంటే నెలకోసారి దాన్ని లేబుల్ మార్చేస్తారు. ముఖ్యమంత్రి గారికి చెందిన కంపెనీలు వాళ్ళందరూ కూడా వచ్చి అద్భుతంగా సప్లై చేసుకుంటూ పోతున్నారు. ఈ వాస్తవాలు గ్రామాల్లో ఈ రోజున చక్కటి వాతావరణం చెడగొట్టారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత. గతంలో ఎప్పుడు లేదు. ఎన్నికలప్పుడు కావాలనుకుంటే రెండు గ్రూపులు ఉండేవి, తనామన అనుకునే వాళ్ళం. అంతేగాని గ్రామాభివృద్ధి కోసం మాత్రం ముక్త కట్టంతో అందరూ కలిసి వచ్చేవాళ్ళు. ఏ కార్యక్రమం చేసినా అందరూ అదే విధంగా ముందుకు వచ్చేవాళ్ళు, ఆదరించేవాళ్ళు. ఈరోజు ఒక ప్రభుత్వ కార్యక్రమం చేయమనండి. వాలంటీర్ వ్యవస్థ ఏర్పాటు చేసి ఎంపీటీసీల్ని, సర్పంచ్ల్ని నిర్వీర్యం చేసి ప్రజాస్వామ్యంలో ఏమాత్రం వాళ్ళని భాగస్వాములు లేకుండా ప్రజల్ని దూరం చేసి వీళ్ళేదో కార్యాలయాలని చెప్పి కార్యాలయాల్లో కూర్చొని కాగితాలు రాసేసుకుని గ్రామాభివృద్ధి జరిగిపోయిందని చెప్తున్నారు. ఎవరికి జరిగింది గ్రామాభివృద్ధి చెప్పండి? ఎక్కడైనా మనం పాలు పంచుకుంటున్నామా? ఎక్కడైనా మన యువత వచ్చి ఆ రోడ్డు కాదు ఈ రోడ్డు వేసి పెట్టండి ఎక్కువ మందికి ఉపయోగపడుతుందని చెప్పగలుగుతున్నారా? ఎక్కడైనా కాలువలు తీసారా? ఇందాక పంట కాలువలు చూశాను ఎంత అధ్వానంగా ఉన్నాయి. మీరు ఎన్ని క్యూసెక్లు ఇచ్చినా కూడా అసలు క్షేత్రస్థాయిలో రైతులు పడుతున్న కష్టాలు, మహిళలు పాపం తాగునీరు కోసం పడుతున్న కష్టాలు ఎవరు తీరుస్తారు? ప్రభుత్వానికి బాధ్యత లేదు, నిలకడగా లేరు వీళ్ళు. దాన్ని మీరు గుర్తించండి. దయచేసి, చాలా రోజుల తర్వాత నేను చావారిపాలెంకి వచ్చాను.
నేను తెనాలికి ఎన్నో సందర్భాల్లో వచ్చి వెళ్తున్నా కూడా రోడ్ పరిస్థితి ఇంత దుర్మార్గం ఉంటుందని నేను ఎప్పుడు అనుకోలేదు. బాధ్యత లేదు వీళ్ళకి. కనీసం ప్రజలు వచ్చి అడుగుతున్నారు వాళ్ళ కష్టాలు ఏంటి దానికి సమాధానం చెప్తామని కాదు. గడప గడపకు వచ్చారు, ఎవరింటికి వెళ్ళాలో ముందు నిర్ణయించుకున్నారు, ఎవరి ఇళ్ళకి వెళ్ళకూడదు ముందు నిర్ణయించుకున్నారు. దేనికోసం మీ గడప గడప? నిజాయితీ ఏది మీలో? మీకు ధైర్యం ఉంటే, ప్రజల పక్షాన్ని నిలబడాలనుకుంటే మీరు పోలీసులను తీసుకుని ఎందుకు రావాలి గ్రామాల్లోకి? ఎందుకు ఒక శాసనసభ్యుడు వచ్చి తిరగలేడు? ఎన్నిసార్లు నేను వచ్చేవాడిని గతంలో, నేను శాసనసభ్యుడు ఉన్నాను చావార్పాలకి, పది మంది ఉన్నా, వంద మంది ఉన్నా, ఐదుగురు ఉన్నా, నేను వచ్చి నా బాధ్యత నాది. ప్రతి రోడ్డు తిరిగేవాడిని, కలిసేవాడిని, కలుపుకునేవాడిని మీ కష్టాలేంటి? ఎంతమందికి పెన్షన్లు ఇవ్వాలి? ఎంతమందికి తెల్ల రేషన్ కార్డులు ఇవ్వాలి? ఎంతమందికి 30 కిలోల బియ్యం ఇవ్వాలి? ఎంతమందికి రైతులకి పరికరాలు ఇవ్వాలి, తైవాన్ స్ప్రేయర్లు ఇవ్వాలి, ఆయిల్ ఇంజన్లు ఇవ్వాలి అనే విషయాలు తెలుసుకుని ప్రభుత్వం తీసుకొచ్చి మీకు అందించేవాళ్ళం. ఈయన కొత్తగా ఏర్పాటు చేసిన ప్రభుత్వం చెప్పండి, ఈయన వచ్చినాకనే మనకి పెన్షన్లు వచ్చినాయా? ఈయన వచ్చినాకనే మనకి రైతుల సంక్షేమ కార్యక్రమాలు జరిగినాయా? ఒక్క రైతు కానీ జరిగిందా? ఒక తైవాన్ స్ప్రేయర్ కానీ, ఒక ఆయిల్ ఇంజన్ కానీ 5 సంవత్సరాలు చెప్పండి ఎక్కడైనా. నేను మొన్న కూడా అడిగాను, కొలిపర మండలం అడిగాను, తెనాలి మండలంలో కూడా అడిగాను, ఒక్క రైతుకి రాలేదు. గతంలో మనం సబ్సిడీ ఇచ్చేవాళ్ళం, 75% ఇచ్చేవాళ్ళం సబ్సిడీ ఎస్సీ రైతులకి. ఎక్కడుంది ఈరోజు? ఈరోజు తైవాన్ స్ప్రేయర్ కావాలంటే 24,500 రూపాయలు ఖర్చు పెట్టి గుంటూరు పోయి తెచ్చుకుంటున్నారు బాబు. 24,500 రూపాయలు. ఇదివరకు మనం 9,000 రూపాయలకి ఇచ్చేవాళ్ళం ఓసీలకి, ఎస్సీలకి 4,500 రూపాయలకి ఇచ్చేవాళ్ళం తైవాన్ స్ప్రేయర్. 4,500 రూపాయలకి ఇచ్చేవాళ్ళం. ఏం చేసింది ప్రభుత్వం ఈ డబ్బంతా? ప్రశ్నించండి, మీలో కూడా ధైర్యం రావాలి. ఎందుకంటే ఆ రోజున ఇంటింటికి వచ్చి ముద్రలు పెట్టుకుని అద్భుతంగా నేను ప్రభుత్వం పరిపాలన చేస్తానని చెప్పి మీ మనందరినీ కూడా మోసం చేశారు, నమ్మారు. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా పరిపాలించారో చూశారు కాబట్టి ఆ విధంగా ఆయన కొడుకు కూడా చేస్తారనుకుంటూ నమ్మారు. కానీ వాస్తవాలకు చాలా విరుద్ధంగా చేశారు. వీళ్ళు నష్టపోయాం మనం ఈ 5 సంవత్సరాలు. నాకున్న అనుభవంతో చెప్తున్నాను మీకు, కనీసం 10 సంవత్సరాలు వెనకెళ్ళిపోయాం మనం, కనీసం 10 సంవత్సరాలు వెనకెళ్ళిపోయాం. కష్టపడి మంచి ప్రభుత్వం మనం ఏర్పాటు చేసుకోవాలి, మన ప్రాంతాన్ని మనం అభివృద్ధి చేసుకోవాలి, తెనాలని విజయవాడతోటి గుంటూరుతోటి సమానంగా మనం అభివృద్ధి చేసి చూపించాలి. దానికోసం మీరందరూ కూడా సహాయం అందించండి. ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో మరొకసారి మీ ముందుకు వస్తాను, నిలబడతాను. జనసేన పార్టీ తరఫున పోరాడదాం, మంచి కార్యక్రమాలు చేద్దాం. మనం చేసే కార్యక్రమాన్ని ప్రజల దగ్గర తీసుకెళ్ళి భవిష్యత్తులో, ఈ రోజున ఈ ఎన్నికలు చాలా ముఖ్యమైన ఎన్నికలు, అర్థం చేసుకోండి మీరు కూడా. ఏ కారణం వలన ఆ రోజు నిర్ణయం తీసుకుని తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ మనం కలిసి ముందుకెళ్ళాలని పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయాన్ని మీరు అందరూ అర్థం చేసుకోండి, తెలుసుకోండి. సమస్యల పరిష్కారం కోసం జనసేన పార్టీ మీకు ముందుంటుంది. ఖచ్చితంగా ఆయనకున్న అనుభవం, చంద్రబాబు నాయుడు గారికి ఉన్న అనుభవం మన రాష్ట్రానికి అవసరం. అటువంటి నాయకత్వంతో పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు ఆలోచించింది, జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ కలిసికట్టుగా రాబోయే ఎన్నికల్లో పోటీ చేస్తాం, ఖచ్చితంగా మనం విజయం సాధిస్తాం, చక్కటి ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం, ఈ రాష్ట్రానికి మంచి రోజులు రావాలి. దానికోసం రాష్ట్రానికి మంచి రోజులు రావాలి, మనందరికీ మంచి భవిష్యత్తు ఉండాలి. అభివృద్ధి అనేది మరొకసారి చేసి చూపిద్దాం మనం. ఎందుకు చేసుకోలేము మనం అభివృద్ధి? ఎందుకు ఈ విధంగా మనకి వెనకనట్టారు? దాన్ని మనం ప్రశ్నించుకుంటూ ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొచ్చి పెదరావుడి నుంచి నందివల్లి వరకు వేయాల్సిన రోడ్డు తట్టెడు మట్టి కూడా వేయలేదు. వీళ్ళు తట్టెడు మట్టి వేయలేదు ఇప్పటి వరకు. ఆ రోజున 72 కోట్ల రూపాయలు తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వం కాదు, రాష్ట్ర ప్రభుత్వం చేసి తీసుకొచ్చారు నిధులు. క్యాబినెట్ నిర్ణయం తీసుకొచ్చారు, మంత్రులందరూ సహకరించారు, ఎక్కడ కూడా పనులు చేయలేదు, ఎక్కడ కూడా చేయలేదు. మనం చేయాల్సిన కార్యక్రమాలు ఎప్పుడు కూడా మనం పూర్తి చేయాలనే ఆకాంక్ష రావాలి. ప్రభుత్వం అనేది నిరంతరంగా జరిగే ప్రక్రియ, ఒక పార్టీతో సంబంధం కాదు. ఏ పార్టీ అయితే ఏంటి, మీరు ప్రభుత్వంలో వచ్చినాక మీరు మంచిగా చేయాలి. కానీ ఎక్కడ కూడా అభివృద్ధి జరగలేదు, సంక్షేమం కూడా చాలా మంది తెలుసు ఇక్కడ నేను చెప్పే విషయం. ఎవరైనా ఈరోజు పెన్షన్ కోసం దరఖాస్తు పెట్టుకుంటే 8 నెలలు 9 నెలల తర్వాత వాళ్ళకి పెన్షన్ వస్తుంది. వచ్చేదాన ఎవరికి ఇవ్వడం లేదు పెన్షన్. వచ్చే అబద్ధాలు ఇవాళ చెప్పే మాటలు, వాలంటీర్ వ్యవస్థ కూడా కావాలని మనుషులు బెదిరిస్తున్నారు. వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళకి సంబంధం లేదు. ప్రభుత్వం మనది, నిధులు మనవి, పేదవాళ్ళకి సంక్షేమం అందిస్తాం,
అభివృద్ధి చేసి చూపిస్తాం అని చెప్తూ ఖచ్చితంగా చాబార్ పాలెం ఇంకా మనం అభివృద్ధి చేసుకుందాం. నేను మీకు మాట ఇస్తున్నాను, ఆ రోడ్డు వచ్చే మూడు నెలల్లోనే, ఎలక్షన్ అయిన మూడు నెలలకే నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా నందివెల్లి నుంచి మన గ్రామానికి వచ్చిన రోడ్డు రోడ్డు ఏర్పాటు చేస్తా. ఇందాక యువకులను ఆపి మరి చూపించారు కాలంలో పడిపోతున్నాం చాలా మందిని, ఇది వాస్తవం. అదే పరిస్థితి కటేవరం దగ్గర కూడా అనేక సందర్భాల్లో జరుగుతోంది.